హై ఎవ్రి వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో నేను డెవాప్స్ అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేస్తున్నాను సి యాస్ మచ్ యాజ్ పాసిబుల్ సింప్లిఫైడ్గా జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ఈ డెవాప్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికంటే ముందు మన ఛానల్లో ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ సిరీస్ ఉంది అండ్ డెవాప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి లినెక్స్ ఉంది హబ్ ఉంది మేవన్ ఉంది రైట్ యాన్సిబుల్ ఆల్రెడీ ఉంది డాకర్ ఆల్రెడీ ఉంది సో అసలు ఈ గిట్ డెవాప్స్ అంటే ఏంటి అని చెప్పి చెప్పేసి ఆ రోడ్ మ్యాప్ ఒకటి చెప్తాను ప్లస్ ఒక ప్లేలిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను డెవాప్స్ నేర్చుకుందాము అనుకునే వాళ్ళ కోసము రైట్ సో దాంట్లో పాటుగా మన ఫస్ట్ వీడియో వచ్చేసి అసలు డెవాప్స్ అంటే ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాము వాళ్ళు రైట్ ఈ డెవాప్స్ అనేది అయితే ఒక టెక్నాలజీ అయితే కాదు డెవాప్స్ అనేది ఒక కల్చరు ఒక ప్రాసెస్ ఓకే సి మన ఆర్గనైజేషన్స్ ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అని చెప్పనంటే ఫస్ట్ ఒక ఐడియా అయితే కావాలి కదా మనకు అంటే వాళ్ళు జీమెయిల్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఏం అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో యాక్చువల్గా అనేది ఒక ఐడియా అయితే కావాలి కదా సో ఐడియా వచ్చింది అనుకుందాము అంటే మనమే ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ఏరియాలో రైట్ బ్లడ్ డొనేట్ అనుకున్న వాళ్ళందరిది కలిపి ఒక అప్లికేషన్ పెడదాం అనుకున్నాము సో అది మన రిక్వైర్మెంట్ సో ఆ అప్లికేషన్ని డెవలప్ చేద్దాము అన్నప్పుడు అసలు ఏమేమి ఫేజెస్ ఉంటాయి అనేది అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం అంటే డెవలాప్స్ అంటే తెలుసుకునే కంటే ముందు మనకి ఎస్డిఎల్సి అంటే ఏంటో ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఎస్డిఎల్సి అంటే ఏంటి అని చెప్పనంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అని అంటే ఆర్గనైజేషన్స్ సో అసలు స్టెప్స్ ఏం తీసుకుంటుంది అసలు ఎలా డెవలప్ చేస్తారు ప్రాసెస్ ఏం ఫాలో అవుతారు అనేది ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్లో మనకు కొన్ని ఫేజెస్ ఉన్నాయి సో ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ప్లానింగ్ అంటే అసలు మన అప్లికేషన్ పర్పస్ ఏంటి మన అప్లికేషన్ స్కోప్ ఏంటి అని తెలుసుకోవడమే ఈ ప్లానింగ్ నాకు ఒక జీమెయిల్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ విత్ మోర్ సెక్యూర్డ్ ఈమెయిల్ ఆప్షన్ కావాలి లేదంటే ఒక లైక్ యూనో యూజర్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరీ లాగా బ్లడ్ డోనర్ డైరెక్టరీ లాగా ఒక అప్లికేషన్ కావాలి అని చెప్పేసి మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో ఆ పర్పస్ ఆఫ్ అప్లికేషన్ని మనం యాక్చువల్లీ ప్లానింగ్ స్టేజ్లో అసలు ఎలా ఉండాలి ఎలా కావాలి అప్లికేషన్ అని చెప్పేసి ఆ ప్లానింగ్ స్టేజ్లో డిఫైన్ చేస్తాము మనకి వన్స్ మనకి అప్లికేషన్ ప్లానింగ్ అయిపోయింది అనుకోండి సో దాని దానికోసము ఆ అప్లికేషన్ కోసము మన రిక్వైర్మెంట్ అయితే అనాలసిస్ చేయాల్సి ఉంటుంది అంటే డాక్యుమెంటేషన్ చేయడము అసలు మనకి ఏం ఫీచర్స్ కావాలి ఏమేం ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో డెవలప్ చేద్దామనే అప్లికేషన్లో సో వాటన్నింటినీ కలిపి మనం ఒక రిక్వైర్మెంట్ అయితే మన అసలు మనకి ఏం కావాలి అనేది మొత్తము ఈ రిక్వైర్మెంట్ అనాలసిస్లో కావాల్సిన అనాలసిస్ వేరే అప్లికేషన్ రిఫరెన్స్గా తీసుకొని కానీ మనం ఫైనల్గా ఒక రిపోర్ట్ అయితే ఒక డాక్యుమెంట్ మన రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అది సెకండ్ ఫేజ్ ఒక్కసారి మనకి డాక్యుమెంట్ ఇది రెడీ అయిందనుకోండి మనకి డిజైన్ స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు అంటే డిజైన్ స్టేజ్లో మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేయము అంటే ఇప్పుడు డాక్యుమెంటేషన్ అయిపోయింది ఒక అప్లికేషన్ డెవలప్ చేద్దాము అని అంటే మనకి మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా రైట్ చాలా డేటాబేసెస్ ఉన్నాయి కదా చాలా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా అసలు మన అప్లికేషన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయాలి రైట్ ఏ డేటాబేస్ యూజ్ చేయాలి ఏ క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేయాలి ఎలా అని చెప్పేసి మనకి యాక్చువల్గా ఎంటైర్ ఎండ్ టు ఎండ్ కావాల్సిన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ మొత్తము ఈ డిజైన్ ఫేజ్లో మనమైతే డిసైడ్ చేస్తాము మనకి వన్స్ సిస్టమ్స్ రెడీ ఎవ్రీథింగ్ రెడీ మనము డేటాబేస్ సెలెక్ట్ చేసాము రైట్ ఎవ్రీథింగ్ రెడీ ఉన్నప్పుడు సో దెన్ యాక్చువల్ ఇంప్లిమెంట్ స్టేజ్లోకి వెళ్తాము ఈ యాక్చువల్ ఇంప్లిమెంట్ స్టేజ్ ఆర్ కోడింగ్ స్టేజ్లో ఏంటి అని చెప్పానంటే యాక్చువల్ కోడ్ మన డెవలపర్స్ డాట్ నెట్ో జావానో పైతానో తీసుకొని డెవలప్ చేస్తారు కదా సో ఆ డెవలప్మెంట్ యాక్చువల్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో స్టార్ట్ అవుద్ది సో వాళ్ళు కోడ్ రాసి వాళ్ళు ఫైనల్గా ప్రోడక్ట్ అయితే తీసుకొస్తారు ఈ కోడ్ రాశారు ఫైనల్గా వాళ్ళు ల్యాప్టాప్లో టెస్ట్ అవుట్పుట్ అయితే టెస్ట్ చేశారు బాగానే ఉంది బట్ ఆ వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ని టెస్టింగ్ చేయకుండానే మనం మార్కెట్కి వదలలేము కదా సి టెస్టింగ్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఏదైనా సాఫ్ట్వేర్లో చిన్న బగ్ దొరికిందనుకోండి సో దాన్ని జనాలు ఎలా వాడేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉండుంటారు ఏటీఎంలలో టూ థౌజండ్ రూపీస్ డ్రా చేస్తే త్రీ థౌజండ్ వస్తున్నాయి అని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా సో అవి ఏంటి అని చెప్పారంటే ఇలా సాఫ్ట్వేర్లో బగ్స్ అనమాట సో అదే ఒక టెస్టర్ ప్రాపర్గా టెస్ట్ చేసి ఉంటే ఆ సినారియో టెస్ట్ ఉంటే అలా అలా డబ్బులు రావడానికి ఛాన్సెస్ అసలు ఉండకపోయేవి సో మనం ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామో దాన్ని ప్రాపర్గా టెస్టింగ్ చేయాలి అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ కానివ్వండి అని అసలు ఎలా వర్క్ అవుతుంది రియల్ వరల్డ్లో ఒకటేసారి హండ్రెడ్ యూజర్స్ వస్తే థౌసండ్ యూజర్స్ వస్తే మన అప్లికేషన్ తట్టుకుంటుందా లేదా లేదంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తే రాంగ్ అవుట్పుట్ వస్తుందా అని అన్ని యాంగిల్లో టెస్టింగ్ అయితే జరగాలి ఆ సాఫ్ట్వేర్కి సో ఫైన్ టెస్టింగ్ కూడా మనకి సైన్ ఆఫ్ ఇచ్చారనుకోండి సో దెన్ మనము ఎండ్ కస్టమర్కి విల్ మేక్ దట్ సాఫ్ట్వేర్ అవైలబుల్ మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఎండ్ కస్టమర్కి ఇస్తాము అప్పటి వరకు మన ఇంటర్నల్గానే మనం టెస్ట్ చేస్తూ ఉంటాము ఓకే సో ఫైనల్గా మన అప్లికేషన్ అయితే రెడీ అయింది ఒక సర్వర్లో పెట్టాము బండ్ బయట యూజర్స్కి అందరికీ రిలీజ్ చేస్తాము మార్కెటింగ్ చేసాము అడ్వర్టైజ్మెంట్ చేసాము ఫైనల్గా అందరు కస్టమర్స్ వాడుతున్నారు మన అప్లికేషన్ అయితే వాడుతున్నారు సో దెన్ మన అప్లికేషన్ వాడుతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కస్టమర్స్ ఫీచర్ రిక్వెస్ట్తో వస్తారు అంటే ఎలా అంటే అవినాష్ మీ అప్లికేషన్ చాలా బాగుంది బట్ ఈ ఫీచర్ ఉంటే ఇంకా బాగుంటుందేమో రైట్ మీ మీరు కొంచెం ఈ ఫీచర్ యాడ్ చేయండి రైట్ లేదంటే ఈ యూఐ బాగా స్లోగా లోడ్ అవుతుంది దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్పీడ్ చేయండి అని చెప్పేసి అలా మనకి ఫీచర్స్ సజెస్ట్ చేస్తారు ఇష్యూస్తో కూడా వస్తారు అలా వాళ్ళు మనకిచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు మనకిచ్చిన ఇష్యూస్ అవన్నీ తీసుకొని మళ్ళీ మనము దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా దాన్ని కలిపి ఎస్టిఎల్సి అని చెప్పని అంటాము ఇప్పుడు ఈ ఎస్డిఎల్సి అనేది లేదు అని చెప్పానంటే మనం అప్లికేషన్ అయితే డెలివరీ చేయలేము మనం ఇదే కాదు మనం రియల్ లైఫ్లో ఏదైనా చేస్తున్నా కానీ ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ అనేది ఫాలో అయితే మనం మన రిక్వైర్మెంట్ని అయితే బెటర్గా తీసుకోవచ్చు నేనేం చేస్తున్నాను మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము సో దాన్ని ప్రాసెస్ ప్రాసెస్తో కంపేర్ చేస్తాను నేను అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఈ ఫేజెస్ అన్నీ ఉన్నాయి కదా సో సేమ్ ఫేజెస్ మనం ఏదైతే ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్లాన్ చేశామో ఆ ఇంటికి ఎలా అప్లై చేయొచ్చు అనేది అయితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సో దీంట్లో ఏంటి ఫస్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటి ఒక ఇల్లు కట్టుకోవడము సో ఫస్ట్ నాకు నాకు ఒక నాకు ఒక ప్లానింగ్ కావాలి కదా అంటే ఫస్ట్లీ నాకు ఎలాంటి ఇల్లు కావాలి ఒక అపార్ట్మెంట్ కావాలా ఇండివిజువల్ హౌస్ కావాలా విల్లా కావాలా అనే ఐడియా అయితే నాకు ఉండాలి అది ఫస్ట్ థింగ్ సో అదంతా ఎక్కడ మనం డిస్కస్ చేస్తామో ప్లానింగ్ అండ్ డిజైనింగ్లో డిస్కస్ చేస్తాము సో ఫైన్ నేను ఏం డిసైడ్ అయ్యాను అని చెప్పానంటే ఒక అపార్ట్మెంట్లో ఒక లైక్ యూనో ఫ్లాట్ కాకుండా ఒక విల్లా తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో దెన్ మనం ఏం చేయాలి ఓకే ఇప్పుడు మనం వెంటనే మనమే మనమే డిగ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకోలేం కదా నా రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక సివిల్ ఇంజనీర్ సైట్ ఆర్కిటెక్ట్ కానీ వాళ్ళకి చెప్తే ఆడేం చేస్తాడు ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసిస్తాడు ఇక్కడ నా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది నెక్స్ట్ నేను ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే ఆర్కిటెక్ట్ వచ్చేసి నాకు ఒక బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసిస్తున్నాడు సో ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తుందా మాత్రాన నాకు ఇల్లేని రెడీ కావట్లేదు ఈ రెండు జస్ట్ లైక్ యూనో ప్రీ రిక్వ సైట్ లాగానే సో దెన్ నాకు ఎప్పుడైతే బ్లూ ప్రింట్ రెడీ అయిందో అప్పుడు నేను నాకు వర్కర్స్ని అరేంజ్ చేసుకొని నేను నా కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ నేను ఇచ్చేసాను కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే కూర్చుంటే ఎలా వాడు చాలా చీప్ మెటీరియల్ యూజ్ చేయవచ్చు సో చాలా మంది ఏం చేస్తారు డబ్బులు ఎక్కువ మిగిలిపించుకోవాలని చెప్పేసి చీప్ మెటీరియల్ తీసుకొచ్చేసి ఏదో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తామో అని చెప్పేసి కూడా చేసేవాళ్ళు ఉంటారు సో అలా కావద్దు అని చెప్పంటే నువ్వేం చేయాలి నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు ఏం కడుతున్నారు ఏం మెటీరియల్ వాడుతున్నారు అని చెప్పేసి నువ్వైతే కంప్లీట్గా నీ హౌస్ కన్స్ట్రక్షన్ని ఇన్స్పెక్ట్ చేసుకోవాలి కదా సో అది ఈ ఇన్స్పెక్షన్ స్టేజ్ ఫైన్ నీ ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది నీ ప్రోడక్ట్ రెడీ మన ఇల్లు రెడీ అయిపోయింది సో దెన్ వీ డిసైడెడ్ టు మూవ్ ఇన్ టు దట్ హోమ్ అనుకోండి సో ఫైన్ మూవ్ అయ్యాము మనం యూజ్ చేస్తూ ఉన్నాము అంతేనా ఇంకా మనం ఇంటి మీద మళ్ళీ ఏం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరమే రాదా ఏదో ఒకటి పాడవుతూనే ఉంటుంది ఏదో ఒకటి కొత్తగా కొనుక్కోవాలనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి మాడిఫికేషన్ చేయాలి అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది రీఆర్కిటెక్ట్ కూడా చేస్తాం కదా సో అలా మనం లేటర్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి బేసికల్లీ అవన్నీ మనకి హౌస్ కీపింగ్ కిందికి వస్తాయి సో దీన్ని మనం సాఫ్ట్వేర్కి అప్లై చేస్తే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఏమో మనం ప్లాన్ చేసుకున్నట్టు ఆర్కిటెక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకున్నదేమో సిస్టమ్ డిజైనింగ్ కన్స్ట్రక్షన్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ చేసాం కదా అదేమో ఇంప్లిమెంటేషన్ సో దెన్ మనం టెస్ట్ చేసుకున్నాం కదా వాడు క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాడా అసలు ఏం వాడుతున్నాడు అని చెప్పేసి అదేమో టెస్టింగ్ ఫేజ్ మనం మూవ్ అయ్యాం కదా ఇంట్లోకి అదేమో డిప్లాయ్మెంట్ ఫేజ్ తర్వాత వచ్చే మాడిఫికేషన్స్ మెయింటెనెన్స్ అవన్నీ ఏమో ఈ మెయింటెనెన్స్ క్యాటగిరీలోకి వస్తుంది సో ఇది మనం ఒక రియల్ లైఫ్లో ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏమేమి స్టెప్స్ వేస్తామో సిమిలర్ స్టెప్స్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసినా కానీ ఆల్మోస్ట్ సిమిలర్ స్టెప్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఓకే సో ఇది ఎస్డిఎల్సి ప్రాసెస్ మీకైతే ఎస్డిఎల్సి ప్రాసెస్ అంటే ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మనకి ఏ అప్లికేషన్ తీసుకున్నా కానీ ఈ ఎస్డిఎల్సి ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది ఈ ఎస్డిఎల్సిని మన రియల్ అప్లికేషన్లో ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారంటే మనకి కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి వాటర్ ఫాల్ మెథడాలజీ అని చెప్పేసి ఉంది అజాయిల్ మెథడాలజీ అని చెప్పేసి ఉంది సో దెన్ రీసెంట్గా డెవాప్స్ కల్చర్ అయితే వచ్చింది సో ఫస్ట్లీ ఈ ఎస్డిఎల్సి కోసము వాటర్ఫాల్ మెథడాలజీ ఏం చేసింది అజయ్లో చేంజ్ చేసింది సో దెన్ ఈ డెవాప్స్ యాక్చువల్గా ఏం చేస్తుంది అనేది అయితే డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వాటర్ఫాల్ మెథడాలజీ అంటే ఏంటి సో మనకి ఈ ఫేజెస్ అయితే సేమ్ అండి మీరు ఏ మెథడాలజీ తీసుకున్నా వాట్ ఫాల్ తీసుకోండి అజైల్ తీసుకోండి ఈ స్టెప్స్ అయితే సేమ్ ఉంటాయి రిక్వైర్మెంట్స్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ వెరిఫికేషన్ మెయింటెనెన్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి బట్ మెథడాలజీ టు మెథడాలజీ మనం ఎంత క్విక్గా డెలివరీ చేస్తున్నాం అప్లికేషన్ని అనేది అయితే చేంజ్ అవుద్ది సో ఫస్ట్ ఈ వాటర్ ఫాల్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పానంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం సీక్వెన్షియల్ ఫేజెస్కి వెళ్తాము అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని తర్వాత డిజైనింగ్ చేసి డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసి ఇంప్లిమెంటేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత ఏదైనా మెయింటెనెన్స్ యాక్టివిటీయో ఫీచర్ ఇంప్రూవ్మెంట్ అలా వస్తే అప్పుడు దాన్ని ఆ అప్లికేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాము ఓకే దీంట్లో బాగానే ఉంది కదా ప్రాబ్లం ఏముంది అని చెప్పని అనిపించొచ్చు సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ప్రాసెస్ ఫస్ట్ మనకు ఒక క్లయింట్ ఉంటాడు ఈ క్లయింట్ దగ్గరికి ఏంటి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వెళ్ళి వాడు రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకుంటాడు ఓకే మీకు ఏ అప్లికేషన్ కావాలి అప్లికేషన్ ఎలా ఉండాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటాడు వాడు సో అది రిక్వైర్మెంట్ స్టేజ్ ఫైన్ మనకు ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ వచ్చేసినాయి కదా ఇంకా క్లయింట్తో మనకు అనవసరము వాడు పక్కకి వెళ్ళిపోతాడు క్లయింట్ సో రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత ఏం యూజ్ చేద్దాము అని చెప్పేసి ప్లస్ యాక్చువల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోద్ది ఇక్కడ డెవలపర్స్ వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఒక హండ్రెడ్ డేస్ పట్టింది అనుకోండి మనకి ఆర్గనైజేషన్లో టెస్టింగ్ టీం కూడా ఉంటుంది సో మనకి ఫేస్ బై ఫేస్ వస్తాం కదా మన అప్లికేషన్ కంప్లీట్గా రెడీ అయిన తర్వాతనే టెస్టింగ్ టీం ఇన్వాల్వ్ అయ్యిద్ది మనకి ఇక్కడ టెస్టింగ్ టీం ఉంది సో ఇప్పుడు అప్లికేషన్ డెవలప్మెంట్ అయ్యేప్పుడు హండ్రెడ్ డేస్ టెస్టింగ్ టీం ఏం చేస్తుంది ఖాళీ కూర్చుంటారు కదా సో ఫైన్ ఇక్కడ హండ్రెడ్ డేస్ అయిపోయింది హండ్రెడ్ డేస్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ టీమ్ సినారియోలోకి వస్తుంది ఏదన్నా బగ్ వచ్చిందనుకోండి ఎలా మరి వాళ్ళు ఏదైనా ఐడెంటిఫై చేస్తే మళ్ళీ వాళ్ళు డెవలపర్కి చెప్పి డెవలపర్ ఫిక్స్ చేసి వీడు ఆల్రెడీ హండ్రెడ్ డేస్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత వీడి దగ్గరికి వస్తున్నాడు కదా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ వాడు వర్క్ మొత్తం మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని బగ్ ఫిక్స్ చేయాలి సో చాలా పెద్ద హెడ్ ఎక్ ఓకే ఫైన్ బగ్స్ ఏం లేవు టెస్టింగ్ కూడా టెస్ట్ చేసింది మనకి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ రెడీ అయింది ఇది మన అప్లికేషన్ అనుకుందాము సో ఇప్పుడు ఈ క్లయింట్ అనేవాడు మనకి రిక్వైర్మెంట్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు మనకి ఎప్పుడైతే ఎండ్ ప్రోడక్ట్ రెడీగా ఉందో అప్పుడు మాత్రమే మళ్ళీ క్లయింట్ ఇక్కడికి వచ్చి క్లయింట్కి ఈ అప్లికేషన్ అనేది మనం డెమో ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఏమవుద్ది అని చెప్పనంటే క్లయింట్ ఏమో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ గాడికి అర్థమయ్యో అర్థం కాకనో వాడు ఇంకొకటి ఈ డెవ్ టీమ్కి చెప్తాడు ఈ డెవలపర్ ఏమో వాడికి నచ్చినట్టు వాడు డెవలప్ చేస్తాడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైద్ది అని చెప్పనంటే క్లయింట్ ఏమో రిక్వైర్మెంట్ ఒకటి మనం డెలివరీ చేసేది ఒకటి అప్పుడు ఆబ్వియస్లీ క్లయింట్ సాటిస్ఫై అవుతాడా అంటే అవ్వడు ఆబ్వియస్లీ క్లయింట్ సాటిస్ఫై అవ్వడు అప్పుడు ఏంటి మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నుంచి తీసుకొని రావాలి ఓకే సో ఇది వాటర్ ఫాల్ మెథడాలజీతో ప్రాబ్లము సో దీంట్లో అసలు ఛాలెంజెస్ ఏంటి వాటర్ ఫాల్ మెథడాలజీ కంపెనీస్ యూజెస్ యూ చేయకపోవడానికి రీజన్స్ ఏంటి అని చెప్పారంటే లాంగ్ డెలివరీ సైకిల్ ఇక్కడ చూస్తే రిక్వైర్మెంట్ కోసము టెన్ డేస్ డిజైనింగ్ కోసము ట్వంటీ డేస్ ఇంప్లిమెంటేషన్ కోసం హండ్రెడ్ డేస్ వెరిఫికేషన్ కోసం అట్లీస్ట్ ఫిఫ్టీ డేస్ సో దెన్ అప్పటి వరకు క్లయింట్కి ఆ అప్లికేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు సో ఇంత ఇన్వాల్వ్ అయ్యింది కదా అండ్ మళ్ళీ మనం ఎప్పుడు టెస్ట్ చేస్తున్నాము అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే టెస్ట్ చేస్తున్నాము మనకు అప్లికేషన్ టెస్టింగ్ అనేది కంప్లీట్లీ డిలే ఉంది ఆ డెవలపర్ మొత్తం చేసినాకి ఇస్తే డిలే అన్నట్టే కదా టెస్టింగ్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి ప్రీవియస్ స్టేజెస్లోకి వెళ్ళిపోవడానికి ఏదన్నా చేంజెస్ అప్లై చేసుకోవడానికి అంత ఎక్కువ ఫ్లెక్సిబిలిటీస్ లేవు ఈ వాటర్ఫాల్ మెథడాలజీలో సో అందువల్లనే ఆర్గనైజేషన్స్ అనేవి ఎక్కువ వాటర్ఫాల్ మెథడాలజీస్ అయితే యూజ్ చేయట్లేదు సో ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి మనకి ఒక అజైల్ మెథడాలజీ అనేది వచ్చింది ఈ అజైల్ మెథడాలజీ ఏంటి అని చెప్పనంటే మన క్లయింట్ రిక్వైర్మెంట్ని ఓకే ఫేస్ బై ఫేస్ తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ఫాల్ మెథడాలజీలో మన క్లయింట్ ఏమడుగుతున్నాడు ఓకే నాకు ఒక వెబ్సైట్ కావాలి ఆ వెబ్సైట్ వచ్చేసి టెన్ పేజెస్ ఉండాలి అని చెప్పేసి అని అడుగుతున్నాడు ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో మనం ఏం చేస్తాము అంటే టెన్ పేజెస్ డెవలప్ చేస్తాము టెన్ పేజెస్ టెస్టింగ్కి ఇస్తాము మనం రిక్వైర్మెంట్స్ కూడా టెన్ పేజెస్ తీసుకుంటాము డిజైన్ కూడా టెన్ పేజెస్ని మైండ్లో పెట్టుకొని చేస్తాము సో ఇదంతా మనం కంప్లీట్ ప్రోడక్ట్ని మైండ్లో పెట్టుకొని చేస్తున్నాం కదా సో కంప్లీట్గా టెన్ పేజెస్ రెడీ అయిన తర్వాత వీడి దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ వాడికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కదా సో మనం చేసిన టెన్ పేజెస్ వర్క్ వేస్ట్ అవుద్ది కదా వాడికి నచ్చకపోతే సో దీన్ని ఈ టెన్ పేజెస్ని ఏం చేసామో మనము అజైల్ మెథడాలజీలో బ్రేక్ చేసాము మాకు టెన్ పేజెస్ వద్దు ఓకే మేము అజైల్ మెథడాలజీ యూజ్ చేస్తున్నాము టెన్ పేజెస్ అయితే మాకు వద్దు ఫస్ట్ ఒక పేజ్ రిక్వైర్మెంట్ తీసుకుంటాము అని చెప్పేసి మనం క్లయింట్ దగ్గర నుంచి ఈ క్లయింట్ దగ్గర నుంచి ఒక వన్ పేజ్ రిక్వైర్మెంట్ తీసుకుంటాము అంతే ఈ వన్ పేజ్ కోసము మనం సేమ్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము ప్లాన్ చేస్తాము డిజైన్ చేస్తాం డెవలప్ చేస్తాం రిలీజ్ చేస్తాం దాన్ని మానిటర్ కూడా చేస్తాం ట్రాక్ చేసుకొని అయితే ఈ వన్ పేజ్ డెవలప్మెంట్ కోసము జనరల్గా మనం ఏం చేస్తాము అని చెప్పారంటే ఒక స్ప్రింట్ అనేది ప్లాన్ చేస్తాము ఈ స్ప్రింట్ అంటే మోస్ట్లీ అంటే చాలా మట్టికి ఒక టూ వీక్స్ ఉంటుంది ఓకే ఈ టూ వీక్స్లో మనము ఆ వన్ పేజ్ని డెవలప్ చేస్తాము వన్ పేజ్ని డెవలప్ చేసి ఆ డెవలప్మెంట్ అవ్వగానే మనం నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేయకుండా ఈ క్లయింట్ని ఇన్వాల్వ్ చేస్తాము క్లయింట్ ఇన్వాల్వ్ చేసి ఓకే నువ్వు అడిగిన ఫస్ట్ పేజ్ అయితే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది నువ్వు రివ్యూ చెయ్యి ఓకే సో ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు ఈ టూ వీక్స్ టైంలో వన్ వీక్ ఏమో డెవలప్మెంట్కి వెళ్ళింది అనుకుందాము ఇంకో వన్ వీక్ ఏమో టెస్టింగ్కి వెళ్ళింది అనుకుందాము ప్రీవియస్గా టెస్టర్స్ ఏమో హండ్రెడ్ డేస్ ఖాళీగా ఉన్నారు ఇక్కడేమో వన్ వీక్ ఖాళీగా ఉంటారు దీన్ని మన డెవాప్స్ కల్చర్ ఇంకా తగ్గించింది వన్ వీక్ కాకుండా వన్ అవర్ అలా తగ్గించేసింది సో బట్ అజైల్లో ఏంటి అని చెప్పాలంటే వన్ వీక్ ఏమో ఫీచర్ డెవలప్మెంట్ అయింది వన్ వీక్ ఏమో టెస్టింగ్ అయిపోయింది మనకి టూ వీక్స్లో ఆ పేజ్ అయితే డెవలప్ చేసామో మనం ఏంటి ఇమీడియట్గా క్లయింట్కి ఇచ్చేసాం మనం అండ్ ఈ అజైల్ మెథడాలజీలో ఇంకొకటి ఏంటి అని చెప్పానంటే కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూనే ఉంటాం అంటే ఎవ్రీ డే మనకు ఒక స్టాండప్ కాల్ ఉంటుంది దాన్ని డైలీ స్క్రమ్ మీటింగ్ అని చెప్పని అంటాము లేదంటే డైలీ స్టాండప్ కాల్ అని చెప్పేసి అని అంటాము సో మనకి డైలీ స్టాండప్ కాల్ ఉంటుంది ప్రతిరోజు డెవలపర్ ఏం చేశాడో చెప్తాడు ఈ రోజు నేను ఇది చేశాను అని చెప్పేసి ఫైనల్గా మనకి టూ వీక్స్ లోపల క్లయింట్ ఏదైతే అడిగిందో అదైతే మనం డెలివరీ చేయాలి మనకి ఫస్ట్ పేజ్ డెలివరీ అయిపోగానే సో దెన్ మనం సెకండ్ పేజ్ తీసుకుంటాము ఈ సెకండ్ పేజ్ తీసుకున్నప్పుడు ఏంటి మళ్ళీ ఇంకో స్ప్రింట్ స్టార్ట్ అవుద్ది మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ సెకండ్ పేజ్ అవ్వగానే మళ్ళీ ఒక పేజ్ తీసుకుంటాం మళ్ళీ ఇంకో స్ప్రింట్ స్టార్ట్ అవుద్ది సో ఇలా మనం కంటిన్యూస్గా క్లయింట్తో కమ్యూనికేట్ అవుతూ ప్రతి టూ వీక్స్కి ఒక పేజ్ అయితే డెలివరీ చేస్తాం అలా టెన్ పేజెస్ అయితే డెలివరీ చేస్తాము ఏదైనా వర్క్ ఒక దాంట్లో పెండింగ్ ఉందనుకోండి సో దాన్ని బేసికలీ బ్యాక్లాగ్ అంటాము ఆ బ్యాక్లాగ్ ఐటమ్ మళ్ళీ వేరే దాంట్లోకి తీసుకెళ్ళి అంటే వేరే స్ప్రింట్లోకి తీసుకెళ్ళి దాన్ని ఫిక్స్ చేసి ఇలా ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఇప్పుడు అజైల్ మెథడాలజీని నడిపించడానికి మనకి స్క్రమ్ మాస్టర్ అనే వాడో ఉంటాడు స్పెసిఫిక్గా సో దానికి సపరేట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి అంటే టీమ్నంతా ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని చెప్పానంటే అగైన్ టూ వీక్స్ వరకు అంటే ఈ డెవలపర్ ఏదైతే డెవలప్ చేస్తున్నాడో ఆ కోడ్ అనేది టెస్టింగ్ టీం దగ్గరికి వెళ్ళడానికి వన్ వీక్ టైం పడుతుంది ఈ వన్ వీక్ తర్వాతనే మళ్ళీ మన టెస్టింగ్ టీమ్ మన అప్లికేషన్ని టెస్ట్ చేయొచ్చు సో మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేసి ఏదైనా బగ్ వచ్చిందనుకోండి ఆ స్ప్రింట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాతలో లేదంటే ముందే బగ్ వచ్చింది మళ్ళీ డెవలపర్ దగ్గరికి వెళ్ళి వాడు ఒక బగ్ ఇన్సిడెంట్ రేస్ చేయాలి రైట్ సో అప్పుడు మళ్ళీ ఈ డెవలపర్ ఏం చేయాలి వన్ వీక్ వర్క్ మొత్తం ఎవాల్యుయేట్ చేసుకోవాలి సో ఇలా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అజైల్ మెథడాలజీలో ఓకే సో టీమ్స్ మధ్య కోఆర్డినేషన్ తక్కువ ఇమ్మీడియట్గా డెలివరీ కావట్లేదు కదా సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అని చెప్పాలంటే ఎంత ఇమ్మీడియట్గా మన ప్రోడక్ట్ అనేది డెలివరీ అవుతుంది ఎంత ఇమ్మీడియట్గా డెవలపర్ అనేవాడు ఏదైనా ఫీచర్ డెవలప్ చేస్తే ఎంత తొందరగా టెస్టింగ్ అవుతుంది అనేదే ఈ ఎంటైర్ ప్రాసెస్ గోల్ ఓకే సో ఈ అజైల్ మెథడాలజీలో అవుతుంది వాటర్ ఫాల్తో కంపేర్ చేస్తే చాలా తొందరగా అవుతుంది బట్ డెవలప్స్లో ఇంకా ఫాస్ట్గా అవుద్ది ఓకే ఈ డెవాప్స్ అంటే ఏంటి అని చెప్పానంటే ఇప్పుడు చూద్దాము డెవాప్స్ అనేది ఓకే ఒక మెథడాలజీయే రైట్ సో మీరు కంపేర్ చేస్తే వాటర్ ఫాల్కి ఉన్న స్క్రమ్కి కంపేర్ చేస్తే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ స్టేజెస్ ఇవన్నీ సేమ్ అండి స్టేజెస్ ఇవన్నీ సేమో కాకపోతే ఫైనల్ అవుట్కమ్ అనేది ఓన్లీ ఒకేసారి వస్తుంది మనం వాటర్ ఫాల్ మెథడాలజీ యూజ్ చేస్తున్నప్పుడు అదే మనకి ఇక్కడ అజైల్ మెథడాలజీ తీసుకుంటే స్క్రమ్ అప్రోచ్లో వెళ్తే ఇక్కడ మనకు ఒక స్ప్రింట్ అయిపోతుంది డెప్లాయ్ అయిపోతుంది నెక్స్ట్ ప్రింట్ అవుతుంది దెన్ మనకి రెడీ ఉంటుంది సో ఇలా స్ప్రింట్ ఇంక్రిమెంట్స్తో మనం సాఫ్ట్వేర్ని అయితే డెలివరీ చేస్తాము సో అది అజైల్ మెథడాలజీ ఈ డెవాప్స్ ఏంటి అని చెప్పానంటే చాలా సింపుల్ దానికి నా దగ్గర ఇమేజ్ ఏం లేదు సో మనకి డెవలపర్ అనేవాడు ఉన్నాడు సో డెవలపర్ అనేవాడు కోడ్ రాశాడు ఈ డెవాప్స్లో ఏంటి అని చెప్పనంటే ప్రైమరీగా మనకి కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఏంటి అని చెప్పనంటే స్పాంటేనియస్గా మనకి ఎప్పుడైతే డెవలపర్ ఒక చిన్న ఫంక్షనాలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ పేజ్ ఉంది ఆ వెబ్ పేజ్లో యూజర్ నేమ్ పాస్పోర్ట్ అనే ఫీల్స్ ఉన్నాయి ఈ డెవలపర్ అనేవాడు యూజర్ నేమ్ పాస్పోర్ట్ ఫీల్స్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ చేశాడు సో దాన్ని ఇమ్మీడియట్గా వాడు ఏంటి కోడ్ని తీసుకెళ్లిపోయి మన గిట్ హబ్లో కానీ లేదంటే బిట్ బకెట్లో కానీ ఒక సెంట్రల్ లో కోడ్ పెట్టేశాడు రైట్ ఈ సెంట్రల్ లో కోడ్ పెట్టగానే మనం డెవాప్స్ అయిందనుకోండి ఆటోమేటిక్గా ఆ కోడ్ అనేది ఒక సర్వర్లోకి ప్లేస్ అవుద్ది అంటే దానికి ఒక ప్రాపర్ ఫార్మాట్ వచ్చేసి ఒక సర్వర్లో ప్లేస్ అవుద్ది ఆ సర్వర్లో ప్లేస్ అయింది కాస్త ఇమ్మీడియట్గా టెస్టర్కి నోటిఫికేషన్ వెళ్తుంది ఈ టెస్టర్ ఏం చేస్తాడు ఓకే యూజర్ నేమ్ పాస్పోర్ట్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేసావా సో దాన్ని నేను ఇమ్మీడియట్గా టెస్టింగ్ స్టార్ట్ చేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడ టెస్టింగ్ స్టార్ట్ చేసుకుంటాడు సో ఇది డెవాప్స్ మోడల్లో జరిగే ప్రాసెస్ మరి డెవాప్స్ కంటే ముందు ఇది ఎలా ప్రాసెస్ చేశారు అంటే ఎలా చేశారు అని చెప్పానంటే సిమిలర్ బట్ డిలే ఉండేది ఎలా అంటే ఇప్పుడు డెవలపర్ ఉన్నాడు వాడు ఫీచర్ డెవలప్ చేశాడు ఆ ఫీచర్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఆ కోడ్ మొత్తం తీసుకెళ్ళి రిపాజిటరీలో పెడతాడు సో ఇప్పుడు మనకి ఒక అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఒక బిల్డ్ అడ్మినిస్ట్రేటర్ కానీ బిల్డ్ ఇంజనీర్ కానీ బిల్డ్ అడ్మినిస్ట్రేటర్ కానీ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ కానీ ఇలా మల్టిపుల్ డెవలపర్స్ ఆల్రెడీ గిట్లో పెట్టిన కోడ్ మొత్తం తీసుకొని ఆ కోడ్లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేసి ఏమన్నా బర్గ్స్ ఉంటే రైట్ మె కాన్ఫ్లిక్స్ ఉంటే మెర్జ్ చేసేసి సో దానికి ఒక ప్రాపర్ ఫార్మాట్ ఇస్తాడు ఇప్పుడు మనకి టూల్స్ ఉన్నాయి మేవనని చెప్పేసి యాంట్ గ్రాడిల్ లాంటి టూల్స్ ఉన్నాయి సో దాన్ని బిల్డ్ చేసి ఆ బిల్డ్ని తీసుకెళ్ళి సర్వర్లో పెట్టేస్తాడు ఓకే మనకి డెవాప్స్లోనేమో నేను ఇట్లా సబ్మిట్ కొట్టి కోడ్ పుష్ చేశాను వెంటనే పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది వెంటనే కోడ్ వెళ్ళిపోతుంది వెంటనే సర్వర్లోకి ప్లేస్ అవుతుంది వెంటనే టెస్టర్కి తెలిసిపోతుంది బట్ ప్రీవియస్గా మనం నైట్లీ బిల్డ్ ప్రాసెస్ ఫాలో అయ్యే వాళ్ళము నైట్లీ బిల్డ్ అంటే ఏంటి అని చెప్పానంటే డే మొత్తం రాసిన కోడ్ని నేను ఆ రోజుకి కమిట్ చేసి వెళ్ళిపోతాను సో దెన్ ఫాలోయింగ్ డే నైట్ ఒక బిల్డ్ అడ్మినిస్ట్రేటర్ ఆ కోడ్ తీసుకొని ప్రాపర్ ఫార్మాట్ ఇచ్చి సర్వర్లో పెడతాడు నెక్స్ట్ డే టెస్టర్ వస్తాడు టెస్టర్ వచ్చేసి దాన్ని టెస్ట్ చేస్తాడు ఆ టెస్టింగ్ కోసం వాడు ఒక టూ డేస్ తీసుకున్నాడు అనుకోండి సో ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ మొత్తం అంటే ఈ అప్లికేషన్ అనేది టెస్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒక వన్ వీక్ పట్టింది అనుకుందాము మన డెవలపర్ అయితే వన్ వీక్ ఖాళీగా ఉండడు కదా వన్ వీక్ అయితే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటాడు కదా ఉంటే వేరే ఫంక్షనాలిటీ పైన వర్క్ చేస్తాడు లేదంటే వేరే ప్రాజెక్టులో వర్క్ చేస్తాడు వన్ వీక్ తర్వాత నాకు టెస్సర్ వచ్చేసి ఏ డెవలపర్ నీ కోడ్లో నేను బగ్ ఉంది ఈ బగ్ మీద వర్క్ చెయ్యి అని చెప్పానంటే ఇప్పుడు డెవలపర్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఓహో నేను అసలు ఇప్పుడు ఎప్పుడు డెవలప్ చేశాను వన్ వీక్ బ్యాక్ సో వన్ వీక్ బ్యాక్ కోడ్ మొత్తం డెవలపర్ అనేవాడు రివ్యూ చేసుకోవాలి వన్ వీక్ కోడ్ రివ్యూ చేసుకోవడం కూడా ఒక ప్రాబ్లం కాదు కానీ రివ్యూ చేసుకొని ఎప్పుడైతే మాడిఫై చేస్తామో ఆ మాడిఫై చేసే ప్రాసెస్లో మనం చేంజ్ చేస్తాం కదా ఆ చేంజ్ వేరే ఎక్కడన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే దానిపైన ఏదైనా డిపెండ్ అయ్యి ఉందా రైట్ సో అలా డిపెండెన్సీ ఉందనుకోండి వేరేది కూడా బ్రేక్ అవుద్ది సో మనం కంప్యాటబిలిటీ చూసుకోవాలి డిపెండబులిటీ చూసుకోవాలి ఏ చేంజెస్ చేస్తున్నామో ఫైన్ మళ్ళీ మన లాస్ట్ సెవెన్ డేస్ కోడ్ మొత్తం చూసుకొని ఆ తర్వాత మాత్రమే దాన్ని ఫిక్స్ చేసుకోవడము అంటే ఏంటి మనం వెనక్కి వెళ్ళిపోయి చూసుకొని మళ్ళీ చేసే స్టేజ్ వస్తుంది కదా సో ఈ నైట్లీ బిల్డ్ ప్రాసెస్లో సో అందువల్లనే ఈ నైట్లీ బిల్డ్ ప్రాసెస్ అనేది యూజ్ చేయకుండా ఈ డెవాప్స్లో ఏం చేస్తున్నాము అని చెప్పానంటే నేను ఈ మూమెంట్లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కోసము కోడ్ డెవలప్ చేశాను నాకు ఇమ్మీడియట్గా అది నేను టెస్టర్కి ఇచ్చేస్తే వాటి టెస్ట్ చేసి పక్క పెట్టేసుకుంటాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ నేమ్లో మనకి ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ సిక్స్టీ ఏ ఉండాలి ఓన్లీ లెటర్సే ఉండాలి నెంబర్స్ ఏమి ఉండొద్దు అనే లాంటి లిమిటేషన్స్ పెట్టాను నేను డెవలపర్గా అదంతా టెస్ట్ చేయాల్సిందే వాడు టెస్ట్ టెస్ట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తూ టెస్ట్ చేయాలి సో ఈ డెవాప్స్లో ఏంటి నా ఫంక్షనాలిటీ డెవలప్మెంట్ అయిపోయింది చిన్న ఫీచర్ డెవలప్ అయిపోయింది నేను కోడ్ కమిట్ చేసేస్తాను కోడ్ కమిట్ చేస్తే ఏంటి ఆటోమేటెడ్ ప్రాసెస్గా మనకి డెవాప్స్లో ఇట్లా మాన్యువల్గా అజయ్లు మీటింగ్స్ ఇవేవి ఉండవు నేను కోడ్ కమిట్ చేశాను కోడ్ సర్వర్లోకి వెళ్ళిపోయింది సర్వర్లో నుంచి ఆటోమేటిక్గా టెస్టర్కి నోటిఫికేషన్ వెళ్ళింది టెస్టర్ ఇమ్మీడియట్గా వాడు టెస్ట్ చేస్తూ కూర్చోవచ్చు సో అలా మనకి ప్రాసెస్ అనేది చాలా స్పీడ్ అయింది ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఈ ఎగ్జాంపుల్ కూడా ఇంటి కన్స్ట్రక్షన్ గురించే సో దీంట్లో ఏంటి అని చెప్పానంటే కంపేర్ చేసాము వాటర్ఫాల్ మోడల్లో మనం ఏం చేసాము మనం ఎంటైర్ హౌస్ ముందే డిజైన్ చేసుకొని ముందే కంప్లీట్గా బ్లూ ప్రింట్స్ రెడీ చేసుకొని దెన్ స్టార్టింగ్ టు ఫినిష్ అయిపోయిన తర్వాత సో దెన్ మనము యూజ్ చేస్తున్నాము సో ఇట్స్ ఎక్స్పెన్సివ్ టు మేక్ చేంజెస్ చేంజెస్ చేయలేమా అంటే బిట్ ఎక్స్పెన్సివ్స్ టు మేక్ చేంజెస్ వాటర్ఫాల్ మెథడాలజీలో బట్ అలా కాకుండా అజైల్లో మాత్రము ఓకే సో రూమ్ బై రూమ్ కడుతున్నాము సో ఒక్క రూమ్ అయిపోగానే ఇంకో రూమ్ బిల్డ్ చేస్తున్నాము సో ఒక రూమ్ అయిపోగానే మనం ఓనర్ని బిల్ చేసి లేదంటే మనమే ఎవాల్యువేట్ చేసుకుంటున్నాము నెక్స్ట్ రూమ్ కోసం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాము అలా కాకుండా ఈ డెవాప్స్లో ఏంటి అని చెప్పాలంటే మొత్తం సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి పెట్టాము రైట్ సో మన కన్స్ట్రక్షన్ కానీ డిజైన్ కానీ ఎవ్రీథింగ్ లైక్ ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి అన్నీ ఆల్మోస్ట్ ఫ్యాబ్రికేటెడ్ కాంపోనెంట్స్ ఉన్నాయి అది కూడా ఆటోమేటెడ్ టూల్స్ ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది మనం ఏదైనా స్టార్ట్ చేయగానే మిషన్స్ మిషనరీ ఆటోమేటిక్గా చేయడము రైట్ సో మనం మళ్ళీ ఏం చేస్తున్నాము కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ అవన్నీ తీసుకొని మనం ఆన్ గోయింగ్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ అయితే డెలివరీ చేస్తున్నాము సో అది డెవాప్స్లో మనకి ఉన్న అడ్వాంటేజ్ రైట్ సో మనకి డెవాప్స్ కంటే ముందు అసలు ఏమి ఇష్యూస్ ఉండేవి ఓకే సో మన డెవాప్స్ కంటే ముందు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఏదైనా అప్లికేషన్ని డెలివరీ చేయాలి అని చెప్పనంటే చాలా టైం ఎక్కువ పట్టేది కదా సో మనకి ఎప్పుడైతే డెవాప్స్ మార్కెట్లోకి వచ్చిందో ఎప్పుడైతే డెవలపర్ కోడ్ కమిట్ చేస్తున్నాడో బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్గా సర్వర్లోకి కమిట్ అవుతుంది డెలివరీ అవుతుంది అలా కాకుండా మనకి ఇదివరకు ఏంటి స్లో రిలీజెస్ మనము అట్లీస్ట్ టూ వీక్స్ తీసుకొని మనం ఏ రిలీజ్ అయితే ఇవ్వలేము బట్ ఇప్పుడు వీ హ్యావ్ లైక్ యు నో సో మోర్ ఫ్రీక్వెంట్గా రైట్ సాఫ్ట్వేర్ రిలీజెస్ అయితే ఇవ్వొచ్చు బికాస్ ఆఫ్ దిస్ డెవాప్స్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆటోమేషన్ వల్ల ప్రైమరీగా ఆటోమేషన్ సో దెన్ సెకండ్ ఏంటి మాన్యువల్గా బిల్డ్స్ అవి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎర్రర్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు లైక్ ఒక అప్లికేషన్ అడ్మినిస్ట్రేటర్ బిల్డ్ ఇంజనీర్ ఆ బిల్డ్ తీసుకొని దాన్ని సర్వర్లో ప్లేస్ చేసి రైట్ డెలివరీ అలా చేయాల్సి ఉంటుంది కదా సో బట్ అదంతా మాన్యువల్ ప్రాసెస్ కాబట్టి ఎక్కడైనా ఎర్రర్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అలా కాకుండా మనం ఆటోమేషన్ పైన డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు ఒక్కసారి లైన్ ఫుల్ ఫ్లెడ్జ్గా టెస్ట్ చేసామనుకోండి మనకి మాన్యువల్ ప్రాసెస్ ఎక్కడ ఇన్వాల్వ్ అయి లేదు కాబట్టి సో ఎర్రర్స్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఒక టీమ్ ఫంక్షనాలిటీ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకో టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది మనకి ప్రాసెస్లో అంటే డెవ్ టీమ్ కంప్లీట్ చేసినాకనే టెస్టింగ్ టీం వస్తుంది రైట్ సో బట్ ఇలా డిలే ఉన్నప్పుడు రైట్ సో మనకి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా ఉంటుంది అలా కాకుండా నేను ఒక ఫీచర్ డెవలప్ చేశాను ఇమ్మీడియట్గా పుష్ చేస్తున్నాను సో దాన్ని ఇమ్మీడియట్గా టెస్ట్ టెస్ట్ చేస్తున్నాడు నాకు ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేస్తున్నాడు సో ఈ పూర్ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా తగ్గిపోయింది ఓకే ఈ టీమ్స్ మధ్య ఉన్న పూర్ కమ్యూనికేషన్ అనేది కూడా డెవలప్స్ అనేది చాలా తగ్గించేసింది అండ్ మనకి ఏదైనా ఇష్యూ ఉందనుకోండి ఈ డిటెక్ట్ డిటెక్ట్ ఇష్యూ డిటెక్షన్ కోసము హండ్రెడ్ డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టూ వీక్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు డెవలపర్ ఏదైనా మిస్టేక్ చేస్తే టెస్టర్ ఇమీడియట్ టెస్ట్ చేస్తున్నాడు కదా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఉంది కంటిన్యూస్గా మానిటర్ ఉంది ఇన్ బిట్వీన్ మనం డెవాప్స్లో ఆటోమేటిక్గా టెస్ట్లు కూడా పర్ఫామ్ చేయొచ్చు యూరిట్ టెస్ట్ కానీ రైట్ సో ఇంటిగ్రేషన్ టెస్ట్ కానీ లేదంటే యూఐ టెస్ట్ కానీ మనకి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి బ్లేస్ మీటర్ అని చెప్పేసి గోస్ట్ యూఏ అని చెప్పేసి రైట్ సో జే యూనిట్ అని చెప్పేసి ఇలా కావాల్సిన టెస్టింగ్ టూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఏదైనా బగ్గు ఉంటే ఇష్యూ ఉంటే ఎక్కువ వెయిట్ చేయకుండా మనకి ఇమ్మీడియట్గా తెలిసేలా కూడా మనము ఈ డెవాప్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అది కూడా ఒక అడ్వాంటేజ్ మనకు కంపేర్ ప్రీవియస్ వాడుతో కంపేర్ చేస్తే దీంట్లో ఆ ఇష్యూస్ అన్నీ ఫిక్స్ అయినాయి సో నేను ఈ వీడియో క్లోజ్ చేసే కంటే ముందు ఇంకొక వన్ జనరల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి క్లోజ్ చేద్దాము అని అనుకుంటున్నాను సో అదేంటి అని చెప్పానంటే ఇప్పుడు మా ఫాదర్ టైంలో ఎగ్జామ్స్ ఎలా ఉండేవి అని చెప్పేసి అని అంటే మనము స్కూల్లో ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా మా ఫాదర్ అన్నాడు ఓకే మా టైంలో ఇన్ని ఎగ్జామ్స్ లేవు యూనిట్ టెస్ట్ లాంటివేం లేవు సో ఓన్లీ హాఫ్ ఇయర్లీ ఉండేది యాన్యువల్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉండేవి ఓన్లీ టూ టైమ్సే సో వాళ్ళు ఏంటి జనరల్గా మనం ఏం చేస్తామో ఓన్లీ ఎగ్జామ్స్ ముందు చదువుతాం మనం ప్రైమరీగా ఓకే సో ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఏంటి హాఫ్ ఇయర్లీ ముందే చదివేవాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్స్ కంటే ముందే చదివేవాళ్ళు సో ఆబ్వియస్లీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినంత రాదు కదా సో డైలీ ప్రిపేర్ అయింది మంత్లీ ప్రిపేర్ అయింది జస్ట్ ఎగ్జామ్స్ ముందు ఇయర్లీ రెండు సార్లు ప్రిపేర్ అయిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా ఎలాగైనా సో ఇది వచ్చేసి వాటర్ఫాల్ మెథడాలజీ ఓకే సో అజైల్ వచ్చేసి మా జనరేషన్లో అజైల్ ఉంది అని చెప్పి చెప్పచ్చు మాకు ఈ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు లేవు మాకు ఏముండేది యూనిట్ టెస్ట్ యూనిట్ టెస్ట్ వన్ యూనిట్ టెస్ట్ టూ రైట్ సో దెన్ క్వార్టర్లీ ఎగ్జామ్ యూనిట్ టెస్ట్ త్రీ ఫోర్ హాఫ్ ఇయర్లీ సో దెన్ యాన్యువల్ ఎగ్జామ్స్ సో ఇక్కడ ఏంటి ఫ్రీక్వెన్సీ నన్ను టెస్ట్ చేసే ఫ్రీక్వెన్సీ నాలెడ్జ్ టెస్ట్ చేసే ఫ్రీక్వెన్సీ కొంచెం పెరిగింది ఎర్లియర్ ఓన్లీ టూ టైమ్స్ బట్ ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఇయర్లీ ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఉంటున్నాయి ఓకే ఒక సెవెన్ టెస్ట్లు ఒక త్రీ ప్రైమరీ టెస్ట్లు అనుకున్నా కానీ ఆల్మోస్ట్ నా నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి టెన్ టైమ్స్ ఎగ్జామ్ పెడుతున్నారు నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి టెన్ టైమ్స్ నేను ఆబ్వియస్లీ చదవాల్సి ఉంటుంది సో ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ డెఫినెట్గా మనకు ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ వేసి వస్తాయి కదా అండ్ ఇది వచ్చేసి ఐ కెన్ సే ఇట్స్ అజైల్ మెథడాలజీ అని చెప్పి చెప్పొచ్చు బట్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో నేను ఇప్పుడు స్కూల్లో చూస్తున్నాను కదా అంటే ఇప్పుడున్న ఇంటర్మీడియట్ వాళ్ళకి ఈ జేడబల్ఈ అని ట్రిప్ ఐఐటి అని చెప్పేసి పెడుతున్నారు కదా సో వాళ్ళకి ఏంటి అని చెప్పానంటే డైలీ టెస్ట్ అంట ఎవ్రీ సింగిల్ డే వాళ్ళకి టెస్ట్ రాయాల్సిందే సో అలా టెస్ట్లు చాలా ఎక్కువ రాసేసి టెస్ట్ డైలీ టెస్ట్తో పాటు మళ్ళీ యూనిట్ టెస్ట్లు ఈ యాన్యువల్ టెస్ట్లు ఇవన్నీ సేమ్ సో బట్ ఏంటి ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అంటే ఫ్రీక్వెన్సీ టెస్టింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గింది రైట్ సో ఆబ్వియస్లీ కంపేర్ టు ఈ మిగతా ఇద్దరు ఇప్పుడు మా ఫాదర్ జనరేషన్ నా జనరేషన్తో కంపేర్ చేస్తే ఇక్కడ వీళ్ళకి డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ వస్తుంది సో ఎందుకు అని చెప్పానంటే ఎక్కువ చదువుతున్నారు ఎందుకంటే ఎక్కువ ఎగ్జామ్స్ ఉన్నాయి సో అలా ఈ డెవాప్స్ అనేది ఇప్పుడున్న ఎగ్జామ్ సిస్టమ్ అనుకోవచ్చు ఇప్పుడున్న స్టడీ సిస్టమ్ అనుకోవచ్చు అజైల్ అనేది మా జనరేషన్లో ఉన్నది ఓన్లీ యూనిట్ టెస్ట్ ఉండేది సో దెన్ ఆ యూనిట్ టెస్ట్లను కూడా మేము పెద్దగా పట్టించుకోపోయే వాళ్ళము సో దెన్ యూనిట్ టెస్ట్ తర్వాత క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఫైనల్ అంతే మూడే బట్ మా ఫాదర్ టైంలో ఓన్లీ యాన్యువల్ ఎగ్జామ్కే వాళ్ళు అంతో ఇంతో చూసేది మిగతా ఏం పట్టించుకోకపోయేవాళ్ళు సో అలా స్టేజ్ బై స్టేజ్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి కదా సో అది డెవాప్స్ వల్ల పాసిబుల్ అయింది రైట్ సో ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను దెన్ రోడ్ మ్యాప్ వీడియో రిలీజ్ చేస్తాను కంటిన్యూస్గా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ